नमस्ते अंडी टेंटिंग बॉल्स की स्वागत नेन मी सिरी संतोष टेंटिंग बॉल्स लो ई रोजु बेंडकाय वेल्लुल्ली कारं चूपिंचबोतुन्नानंडी बेंडकाय फ्राई अंटे जिगुरुगा लेकुंडा उंटुंदनि चाला मंदी डीप फ्राई चेसेस्तुंटारु कानी अला डीप फ्राई चेसे अवसरं लेकुंडा तक्कुव नूनेतो कूडा इला बेंडकाय फ्राई चेसुकोवच्चुंडी अंदुलोनु वेल्लुल्ली कारं वेस्ट चेस्ते आ फ्लेवर की गानी टेस्ट की गानी अस्सलु तिरुगुंडदु वेडिवेडि अन्नंलो कलुपुकोनि तिंटे सूपर गा उंटुंदंडी लेदंटे रसं सांबार लांटि वाटितो नंचुकोनि तिन्ना कूडा चाला चाला बागुंटुंदी తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ ఇలాంటి వేపుళ్ళు చేయడానికి నేను ఎక్కువగా ఐరన్ కడాయిలు ప్రిఫర్ చేస్తానండి ఇలాంటి ఐరన్ కడాయిలో ఫ్రై చేస్తే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది నీళ్లు పోయిన ఫ్రై లేవైనా చేసుకోవచ్చుండి కానీ గ్రేవీ కర్రీస్ కి మాత్రం ఐరన్ పనికి రాదు గుర్తుంచుకోండి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కిలో బెండకాయల నీళ్ళ 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకొని వేసుకోండి ఇంతకంటే సన్నగా కట్ చేస్తే బెండకాయ ముక్కలు చెదిరిపోయి ముక్క కనబడదన్నమాట అలాగే బెండకాయల్ని కడిగిన వెంటనే అలా తడితోనే కట్ చేసేస్తే జిగురు జిగురుగా ఉంటాయండి सो अला काकुंडा शुभ्रंगा कड़िकेसी तड़ी लेकुंडा तुड़िची आरपेट्टिन तर्वात कट चेसुकुंटे जिगुरु लेकुंडा उंटाय अलागे फ्राई चेसिनप्पुडु कूडा पेद्दगा जिगुरु उंटदन्नमाट वीटितो पाटे ओक मीडियम साइज उल्लिपाय चीलकलु 5-6 वेल्लुल्ली रेब्बलु ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి అస్సలు మూత పెట్టొద్దు మూత పెడితే లోపల ఆవిరికి బెండకాయల్లో జిగురు ఫామ్ అవుతుందన్నమాట సో మూత పెట్టకుండానే మీడియం టు లో ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కలు మగ్గిపోతే సరిపోతుంది ఇవి వేగే లోపు వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ లో 7-8 వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ కారం 1 టీ స్పూన్ జీలకర్ర 1 రెమ్మ కరివేపాకు 1 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఒక 10-15 నిమిషాలకి బెండకాయలు ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలాగే బ్లెండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే మరొక 5 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఫైనల్ గా ఒకసారి salt చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ ఫ్లేవర్ గాని టేస్ట్ గాని అద్దరిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం।